అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో శ్రావణ మాసంలో ఎంతో ప్రత్యేకత కూడుకున్న తులసీ పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరెవరు చేయవచ్చు ఏ సమయంలో చేయవచ్చు ఈ నియమాలు ఏమన్నా ఉంటాయా ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే డీటెయిల్గా షేర్ చేయబోతున్నాను తులసి చెట్టు దగ్గర మనం ఈ విధంగా అయితే స్వామివారికి చక్కగా అలంకరించి పెట్టుకోవాలండి మీ దగ్గర ఇటువంటి క్రిషుడి విగ్రహాలు కనుక ఉంటే చక్కగా మీరు తులసి కోట దగ్గర ఈ విధంగా అలంకరించి పెట్టుకోవచ్చు అలాగే స్వామివారి శంకుచక్ర నామాలు పాత పద్మాములతో స్వామివారికి చక్కగా అలంకరించి ఈ విధంగా మనం శ్రావణ మాసంలో తులసి చెట్టు దగ్గర పూజకు ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో రాతి గౌరమ్మ ఉన్నా కానీ లేదా పసుపు గౌరిని కానీ చేసి తులసి కూడా దగ్గర పెట్టి పూజించవచ్చు ముఖ్యంగా సౌభాగ్యం కోసం అలాగే వివాహం కావాల్సిన వారు కానీ ఎవరైనా సరే తులసిని ఎవరైతే పూజిస్తారో అటువంటి ఇంట్లో ఆర్థిక వృద్ధి పెరుగుతుందిట అనారోగ్యాలు లేకుండా ఉంటాయని తులసి నుంచి వచ్చే చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల అనారోగ్యాలు దరిచేరవని చెప్తూ ఉంటారు ఎవరి ఇంటైతే తులసి పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో అటు అట్లాంటి ఇంట్లో నిత్య కళ్యాణంగా జరుగుతుంది ఉంటూ ఉంటుంది అంటారు అందుకనే తులసి కోటలో ఎప్పుడూ కూడా కొన్ని నీళ్లు పోసి దీపారాధన వెలిగించి ఆ తల్లికి పూజ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా రాతి రాతిఘౌరం ఉన్నవాళ్ళైతే రాతి అని పెట్టుకోండి లేదా పసుపు గౌరి అమ్మవారిని కూడా చేసుకొని చక్కగా పూజలు అయితే పెట్టుకోండి అలాగే మొదటిగా అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి దూపం కూడా చూపించి ముఖ్యంగా తులసి దళాలు అయితే తులసి దళాలు మీరు తెచ్చుకోగలిగితే బయట నుంచి తెచ్చుకోండి లేదా వేరొక చెట్టు నుంచి కొయ్యండి కానీ ఎక్కడైతే మీరు ఏ తులసి చెట్టుకి అయితే పూజ చేస్తున్నారో ఆ తులసి చెట్టు నుంచి మాత్రం ఆకులనేవి కొయ్యకండి దీపారాధన వెలిగించేటప్పుడు కూడా కొంచెం దూరంగా తులసి చెట్టు కాబట్టి అమ్మవారికి కొంచెం దీపారాధన దూరంగా పెట్టి వెలిగించి చక్కగా స్వామివారిని నామాలతో పూజించండి మరి ఈ తులసి పూజని చేసుకునేటప్పుడు ఎవరు చేయవచ్చు అనంటే ఆడవారు మగవారు ఎవరైనా తులసి అమ్మవారికి పూజలు చేసుకోవచ్చండి మరి ఈ విధంగా దేవిని పెట్టుకొని అయితే ఆడవారు చక్కగా భర్తను పక్కన కూర్చోబెట్టుకొని చేసుకోవచ్చు లేదా ఆడవారు ఒక్కరు కూడా చేసుకోవచ్చు పెన్నపిల్లలు అంటే వివాహం కావాల్సిన వారు చేయవచ్చు చక్కగా వివాహం కోసం సంకల్పించుకొని అమ్మవారికి చేయవచ్చు అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా చేయవచ్చు స్వామివారికి ముందుగా పూలతో తులసి దళాలతో నామాలు కానీ స్వామివారి అష్టోత్రం కానీ చదువుకొని ఈ విధంగా ఎక్కడైతే పసుపు గౌరీని పెట్టుకున్నారో ఆ పసుపు గౌరీ అమ్మవారి దగ్గర కూడా చక్కగా పూలను సమర్పిస్తూ అమ్మవారికి ఈ విధంగా పూజ అయితే చేసుకొని గౌరీదేవి అష్టోత్రం చదువుకోండి మరి తులసి పూజని ఎప్పుడు చేయాలి అని అంటే ఉదయమైనా చేయవచ్చు సాయం సంధ్యా సమయం తర్వాత అయినా చేయవచ్చు మనం ఉదయమే తెల్లవార్జుమే లే లేచి ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ పూజ చేయగలిగితే చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అలా కుదరని వాళ్ళు సాయంత్రం మరొకసారి స్నానం చేసి శుచిగా ఉండి పరిశుభ్రమైన బట్టలైతే వేసుకొని అప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి అలాగే తులసిని ఎవరైతే పూజిస్తారో ఆ చెట్టులో సకల దేవతలు ఉంటారట త్రిమూర్తి స్వరూపంగా చెప్తారు అంటే గౌరీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి పూజించినట్టుగా ఉంటుందట ఈ తులసి అమ్మవారిని పూజిస్తే అందుకనే తులసి అమ్మవారి దగ్గరే ఈ విధంగా గౌరీదేవిని కూడా పెట్టి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ లేదా ఈ శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే శనివారాలు కానీ శ్రావణ సోమవారాలు కానీ ఏ రోజైనా సరే పూజ చేసుకోవచ్చు మీరు నిత్యం కూడా పూజ చేసుకునే వాళ్ళు చక్కగా తులసమ్మకి ఇన్ని నీళ్లు పోసి చిన్న గ్లాస్తో నీళ్లు పోసి ఒక దీపం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకున్న సరిపోతుంది గౌరీదేవికి ప్రత్యేకంగా ఈ విధంగా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు ఎంతో విశేషంగా మనందరం కూడా పూజ చేసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా ఈ విధంగా అలంకరించుకొని అమ్మవారి ముందు గౌరీదేవిని ఏర్పాటు చేసుకొని సౌభాగ్యం కోసం వివాహం కోసం ఆర్థిక సమస్యలు పోయి ఆర్థిక వృద్ధి అంటే ధనవృద్ధి అవడం కోసం ఈ విధంగా తులసి పూజని శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా చేసుకో వాలి ఎందుకంటే అసలు తులసి అమ్మవారిని ఈ శ్రావణ మాసం ఎందుకు విశేషంగా పూజ చేసుకుంటాము అంటే స్వామివారికి తులసి దళాలన్నా తులసి అమ్మవారన్నా చాలా ఇష్టం కదా మరి శ్రావణ మాసం అంటే పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు మరి శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం అటువంటి మాసమైన శ్రావణ మాసంలో స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ తులసి అమ్మవారిని కనుక పూజిస్తే ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోయి అమ్మవారు కళాకాంతులుగా మన ఇంటిని చేకూరుస్తుందట స్వామివారికి ఇష్టమైన తులసి అమ్మవారిని పూజిస్తే స్వామివారిని పూజించినట్టే అలాగే గౌరీదేవిని కూడా పూజించి చ ఎర్రటి పూలతో కానీ ఎర్రటి అక్షింతలతో కానీ స్వామివారిని అమ్మవారి ని చక్కగా పూజించొచ్చు. తొలగి తులసమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకుంటూ అమ్మవారికి ముందు తులసి కోట ముందు ఒక ప్లేట్ కానీ తమలపాకు కానీ వేసుకొని చక్కగా అక్షింతలతో కానీ కుంకుమ పూజ కానీ అమ్మకి చేసుకోవచ్చు దీపారాధన వెలిగించేటప్పుడు కూడా తులసి కోటకి కొంచెం దూరంగా వెలిగించడం అక్షింతలు పసుపు కుంకాలు వేసేటప్పుడు మట్టిలో కాకుండా ఈ విధంగా ప్రత్యేకంగా ఒక ప్లేట్ కానీ తమలపాకు పెట్టి వేసుకోవడం మంచిది ఎందుకంటే అమ్మవారికి ఘాటుగా ఉన్నవి కానీ ఏవైనా మట్టిలో వేస్తే ఆ ఘాటుకి తులసమ్మవారు నిద్రపోతుంది కాబట్టి ఆకులు కానీ తులసమ్మ చెట్టు కానీ ఎప్పుడు నిగనిగలాడుతూ కళకళలాడుతూ ఉండ అని అంటే చక్కగా మన అవసరం మేరకు అవసరమైన మేరకు వాటర్ పోసి ఈ విధంగా చక్కగా అమ్మకి రోజు ఇంత దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటే ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్యాలు ఉండవట ఆర్థిక వృద్ధి అంటే ధన వృద్ధి పెరిగి ధన సమస్యలు అనేవి ఇంట్లో లేకుండా ఉంటాయట అలాగే గౌరీదేవిని పూజించిన వాళ్ళు సకల సౌభాగ్యాలు ఉంటాయని వివాహం కావాల్సిన వారికైతే మంచి వరుడు వస్తాడని చెప్తూ ఉంటారు ఈ విధంగా శ్రావణ మాసం అంతా కూడా స్వామివారికి అమ్మవారికి ప్రతినిత్యం చేసుకోగలిగితే గనక ప్రతిరోజు పూజ చేసుకోవటం లేదా శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు మరి శ్రావణ శుక్రవారాలు చేసిన వాళ్ళైతే కనుక మరుసటి రోజు శ్రావణ శనివారం వస్తుంది మరి ఆ రోజు స్వామివారికి ఎంతో విశేషమైన రోజు కాబట్టి మీరు ఆ రోజైనా చేసుకోవచ్చు శుక్రవారం చేసిన వాళ్ళైతే కనుక శనివారం మరుసటి రోజు శనివారం కూడా ఈ మళ్ళీ ముందు రోజు వాడిన దీపాలన్నీ కూడా తీసేసి మట్టి ప్రమిదలు చాలండి మన దగ్గర ఎన్నో ఎన్నో రకరకాల ప్రమిదలు కానీ కుందులు కానీ ఉండక్కర్లేదు మట్టి ప్రమిదల్లో ఉన్నా సరే దీపారాధన చేసుకొని మరొక కొత్త పువ్వు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది శ్రావణ శనివారం అనేది మరెంతో విశేషం కాబట్టి శ్రావణ శుక్రవారాలు కుదరని వాళ్ళు శ్రావణ శనివారం చేసుకోవచ్చు లేదా ఈ శ్రావణ మాసం నిత్యం చేసుకోవచ్చు లేదా మీకు కుదిరిన రోజు ఏ రోజైనా ఇది ఉదయం చేయొచ్చు లేదా సాయం సంధ్యా సమయంలో చేస్తే మరీ మంచిది గౌరీదేవిని ఎప్పుడు పూజించినా సాయంత్రం సమయంలో ఎక్కువగా పూజించాలి అని అంటారు అమ్మవారిని పూజిస్తే తులసి అమ్మవారిని పూజిస్తే ముగ్గురు రకాల అమ్మవారి మనం పూజించినట్టే కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా చక్కగా అమ్మవారికి పసుపు కుంకాలతో ఆ తులసి తులసిని కూడా ఎప్పుడు అలంకరించుకొని ఎప్పుడు బెలవెల పోతూ ఉండకూడదండి తులసి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఎప్పుడు నిండుగా ఉండాలి ఈ విధంగా మీకు దొరికిన ఒకటి రెండు పూలైనా పెట్టి స్వామివారి అష్టోత్తరం చదువుకోవటం అమ్మవారి అష్టోత్తరం చదువుకోవటం నమస్కారం చేసుకోవటం ఇది చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందనమాట ఈ విధంగా శ్రావణ మాసం అంతా కూడా చేసుకోవచ్చు నైవేద్యం కింద పాలు పండ్లు వడపప్పు పానకం ఏవైనా పెట్టచ్చు మరి గౌరీదేవిని పెట్టి పూజ చేసుకున్న వాళ్ళతే కనుక ఆ ముద్దని మసటి రోజు మొహానికి రాసుకోవచ్చు పెళ్ళైన వారైతే కనుక సూత్రాలకు రాసుకోవచ్చు కాళ్ళకి రాయకండి లేదా తులసి కోటలో వాటర్లో కలిపేసేసి ఆ తులసి కోటలో ఆ వాటని పోసేయచ్చు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం మరి ఆ శ్రావణ మాసంలో స్వామివారికి ఇష్టమైన తులసి పూజని ఈ విధంగా చేసుకొని మన ఇంట్లో కూడా అందరం ఆరోగ్యంగా ఉండాలి శుభాలు కలగాలి మనం అనుకున్న సంకల్పాలన్నీ కూడా చక్కగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చేసుకున్న ఒకరోజు ఈ పూజని మీ అందరికీ కూడా షేర్ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తెలియని విషయాలు మరికొందరు కూడా నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం